నమస్తే వెల్కమ్ టు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే ఈ రెచ్చిపోయేటటువంటి విధానాలు కొంతమందిని చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది బోరుగొడ్ అనిల్ గురించి మాట్లాడుతున్నాను అతను చేసినటువంటి వ్యాఖ్యలు మళ్ళీ రిపీట్ చేయడం కూడా చాలా చాలా హేయంగా అనిపిస్తున్నాయి అతను మాట్లాడిన ఏం చూసుకున్నా రెచ్చిపోతున్నాడు అటకెళ్ళకి అరెస్ట్ అయ్యాడు ఈ అంశాన్ని అసలు ఏమిటి అతని అతని నేపథ్యం ఏమిటి ఆ రెచ్చిపోయే విధానం ఏమిటి ఎట్లా అర్థం చేసుకోవచ్చు అసలు అతని నేపథ్యం ఏమీ లేదండి అతను ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఏదంటే అది మాట్లాడగలరు అంటే ఏదంటే అదంటే ఇక మీరు ఊహించుకోవచ్చు ఒక చెలరేగిపోయి మాట్లాడడం అంటారు కదా ఉచ్చు నీచం ఆడ మగ పెద్ద చిన్న మంచి చెడు చట్టం న్యాయం ధర్మం ఏవి అతని దృష్టిలో విషయాలు కాదు దీన్ని బరిదెగింపనాలా లేకపోతే ఏదైనా ధైర్యం అలా చేస్తున్నాడా అంటే వాళ్ళ పార్టీ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఇప్పుడు ఆ పార్టీ ఏం చేసిందంటే వైసీపీ పార్టీ కొంతమంది ఇలాంటి వాళ్ళని తయారు చేసింది ఆ చూసిన ఆంబోతులు అంటారు కదా వాళ్ళని తయారు చేసింది వీధి రౌడీల్ని తయారు చేసి మీ ఇష్టం వచ్చింది చేసుకోండి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి మీ మీద కేసులు ఉండవు మీరు ఎస్సీ కాబట్టి మీ మీద ఇంకెవడో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టలేడు వీళ్ళు వీళ్ళ నోరు ఎంతవరకు వెళ్ళిందంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి విధానాన్ని వ్యతిరేకిస్తారో అది ఏ పార్టీ వాళ్ళన్నా కానివ్వండి ఆఖరికి సొంత చెల్లెలు షర్మిలన్నా కానివ్వండి సునీత అన్నా కానివ్వండి వాళ్ళని కూడా పచ్చి బూతులు బండ బూతులు తిట్టిన వ్యక్తి బోరుగడ్డ అనిల్ అతన్ని నియంత్రించలేకపోవటము అనేది ఒట్టి మాట నియంత్రించ కలిగి కూడా జగన్మోహన్ రెడ్డి ఒక పథకం ప్రకారం ఒక వ్యూహం ప్రకారం కొంతమంది ఇలాంటి వాళ్ళని తయారు చేశాడు బోరుగడ్డ అన్నిళ్ళు నందిగం సురేష్ ఇట్లాంటి వాళ్ళని తయారు చేశాడు వీళ్ళని అచ్చోసిన ఆంబోతుల్లాగా తయారు చేసి వీళ్ళని ఊరి మీద కొదిలి వీళ్ళ ద్వారా ప్రతిపక్ష లో ఉన్న రాజకీయ నాయకుల్ని తిట్టించడం మొత్తం నేను చెప్తున్నా కదా ఏది జరిగిన తాడేపల్లి స్క్రిప్ట్ లేకుండా ఏది జరగదు తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్టే ఇదంతా వాళ్ళే చెప్తారు నీ ఇష్టం రెచ్చిపో నీ ఇష్టం రెచ్చిపో అంటే ఇప్పుడు మన సోషల్ సోషల్ మీడియాలో కూడా కొంతమంది బూతులు మాట్లాడి వీడియోలు పెడతారు పెడతారు చేస్తారు చేసే వాళ్ళకంటే కూడా కమెంట్స్ చేసే వాళ్ళకి డబ్బులు ఏమి రావు కానీ వీడియోలు చేసే వాళ్ళకి డబ్బులు వస్తాయి కదా ఎంత బండ బూతులు పచ్చి బూతులతోటి వీడియోలు పెడుతున్నారు ఏంటి వాళ్ళ లక్ష్యం ఏంటి వాళ్ళకి డబ్బులు కావాలి ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళకి ఏం కావాలి నాకు జగన్మోహన్ రెడ్డి అండ ఉంది అని చెప్పకనే చెప్పడం ఇట్లాంటి మాట అంతే ఆ ధీమా అనమాట ఆ ధైర్యం లేకపోతే ఎందుకు చేస్తారండి అంత ధైర్యం ఎందుకు చేస్తారండి ఒక్క గంట టైం ఇవ్వు నాకు ఒక్క గంట టైం ఇస్తే అబ్బా కొడుకులను లేపేస్తా ఎవరిని చంద్రబాబు నిన్ను లోకేష్ని సరే నీకు ఒక గంట ఇస్తే నువ్వు లేపేస్తావు అలాంటి గంట వీళ్ళు ఎవరికి ఇవ్వలేరా వాళ్ళకి లేవటా సమయం వాళ్ళకి లేదా లేదా యంత్రాంగం ఉండదా రి తెగిస్తే ఏదైనా చేయొచ్చు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడారు అని అంటే సరే ఓకే అధికారంలో ఉన్నప్పుడే మాట్లాడాడు అధికారంలోంచి పోయాక ఏం మాట్లాడలేదు అయిపోయాడు ఇప్పుడు ఇప్పుడు అరెస్ట్ చేశారు ఇప్పుడు అరెస్ట్ చేశారు అతని వ్యాఖ్యలకి అతని మీద ఉన్న కేసులకి ఇప్పుడు అరెస్ట్ చేశారు అతను ఏంటి ఏదైనా ఒక ధ్వంస రచన జరగాలి ఆంధ్రప్రదేశ్ లో అంటే ఒక రాజకీయ నాయకుడిని బండబూతులు తిట్టాలి అంటే వెనక ముందు చూసుకోకుండా మాట్లాడాలి అంటే ఆ ధీమా ధైర్యం ఎక్కడి నుంచి వస్తాయి అంటే నాకు జగన్మోహన్ రెడ్డి అండ ఉన్నాడు కాబట్టి నేను ఏమైనా చేయగలను అనే ఒక ధీమా ధైర్యం అతనికి ఉంది ఇలాంటి వాళ్ళని పెంచి పోషించిన వాళ్ళని అనాలి ఇలాంటి భరితెగించి పందెం కోళ్ళలాగా తయారు చేసి ఏదో అంటారు కదా కుక్కల్ని ఉచికొలుపుతారు ఉచుకొలిపి ఇంక పాప ఆ కుక్కలకి ఏం తెలుస్తుంది మీద పడి కరవటమే తెలుస్తుంది అసలు ఉసుకొలిపినోడు బాగానే ఉంటాడు ఇప్పుడు శత్రువుల మీద గుసుకొలుపుతున్నాడు ఈ విధంగా ఉసుకొలిపితే వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని వాళ్ళకి వాళ్ళ గురించి వాళ్ళు చీ ఇంత పరువు తక్కువ మాటలు పడాలా ఈ రాజకీయాలు నాకు అవసరమా అనుకునేంతలాగా అతను ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయగలడు మానసికంగా చాలా మానసికంగా చంపేయగలడు ఇతను ఈ బోరుగడ్డ అన్నిళ్ళతో అయితే ఇతను నాకు అన్నిటికన్నా ఆశ్చర్యం వేసింది ఏంటి అంటే అసలు జగన్మోహన్ రెడ్డికి తల్లికి చెల్లికి కూడా తేడా తెలియదా తల్లిని తిట్టిస్తున్నాడు చెల్లెళ్ళని తిట్టిస్తున్నాడు ఈమె కాంగ్రెస్లో చేరిన సందర్భంగా ఎవరిని షర్మిలాని తెలంగాణలో ఒక కొత్త పార్టీ పెట్టి తెలంగాణలో ఉన్నంతసేపు ఆవిడేమల్లా ఆవిడెప్పుడైతే ఆంధ్రాకి వచ్చిందో రాజకీయాలు మీరు ఒక్కళ్ళే చేయాలి వైఎస్ రెడ్డికి మీరు ఒక్కళ్ళే వార వారసులు ఆమె వారసురాలు కాదు ఆమెకేం సంబంధం లేదు తల్లి చెల్లి అందరూ నోరు మూసుకుని ఉంటే ఈ భార్యాభర్త ఇద్దరే చిలక గోరింకల్లాగా వాళ్ళకు వచ్చిన వారసత్వాన్ని రాజకీయ వారసత్వాన్ని అనుభవిస్తారనమాట ఇలా ఉంది వీళ్ళ పంద అందుకోసము ఇది ఇట్లాగే కొనసాగాలి అంటే ఇలాంటి వాళ్ళని కొంతమందిని కిరాయి మనుషుల్ని తెచ్చి పెట్టుకొని మీ ఇష్టం మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి ఏం జరిగినా మేమున్నాం చూసుకోవటానికి అని ఇప్పుడు వాళ్ళ ఆవిడ చాలా బాధపడిపోతూ మాట్లాడుతుంది బోరుగడ్డ అనిల్ బోరుగడ్డ అనిల్ భార్య అసలు మరి ఈ బోరుగడ్డ అనిల్ భార్య రోజైనా అసలు నువ్వు ఎందుకు ఇంత దుస్సాహసానికి ఒడిగడుతున్నావు ఇంతమందిని ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు రేపు పొద్దున లేకపోతే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మనకేమి సాయం చేయకపోతే మా పరిస్థితి ఏంటి కరెక్ట్ అని చెప్పిందా మరి పోనీ బోరుగడ్డ అనిల్కైనా నేను జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కాబట్టి ఇంత చేస్తున్నాను బాగానే ఉంది రేపు పొద్దున్న నాకు ఏదైనా జరిగితే నా భార్యా పిల్లల సంగతి ఏంటి అని బోరుగడ్డ అన్ని లేని ఆలోచించాలిగా ఆయన ఒక బాధ్యతలో ఉన్నాడు కదా ఆయనకు ఒక పెళ్ళి అయింది భార్యా పిల్లలు ఉన్నారు పక్కన తల్లిదండ్రులు ఉండుంటారు తోడబుట్టువులు ఉంటారు మరి వీళ్ళందరూ నా నాకు ఏదైనా జరిగితే వాళ్ళు ఎంత బాధపడతారు అని ఆలోచించాలా అసలు అంత విచక్షణ జ్ఞానం ఉందని అనుకోవచ్చా మీరు ఇందాకే అభివర్ణించారు ఎట్లాంటి పరిస్థితి ఉంటే మనం ఇంతెందుకు మాట్లాడుకోవాల్సిన ఇంతెందుకు ఇప్పుడు వాళ్ళ ఆవిడ బయటకు వచ్చి ధారాపాతంగా కన్నీరు గారుస్తూ చాలా బాధపడిపోతుంటే నేను అందుకంటున్నా మరి నువ్వు చెప్పుండొచ్చు కదమ్మా అప్పుడు ఎందుకండి మనకి ఈ గోళ్ళన్ని ఎందుకు రేపు రేపు పొద్దున మీకేం మిమ్మల్ని అరెస్ట్ చేశారనుకోండి మిమ్మల్ని మీకు బెయిల్ తీసుకురావాలి అంటే నేను నేను తెచ్చుకోలేకపోతే నా గతి ఏంటి అని ఆ రోజు చెప్పు కదా నీ భర్తకి చెప్పకుండా ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు అసలు ఎంతమందిని పచ్చి బూతులు నీ ఇంటికొస్తా నీ బెడ్రూమ్లోకి వస్తా నీ నడింట్లో కూర్చుంటా అసలు జగుప్సాకరమైన మనం చేయలేము అసలు వినలేము చేయలేము అలాంటి పరిస్థితిలో బోరుగడ్డ అనిల్ ఈ రోజు అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయినప్పుడు మరి ఒక రకంగా ఈ బోరుగడ్డ అనిల్నే కాదు చాలా మందిని అరెస్ట్ చేయవలసిన అవసరంలో తెలుగుదేశం పార్టీ ఉంది ఎందుకంటున్నానంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి దాడులకు వెళ్తారు చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దాడులకు వెళ్తారు అలాగే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు మళ్ళీ ఇలా చేసిన వాళ్ళల్లో ఒక అతను మొన్న తెలుగుదేశం పార్టీకి ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళల్లో చైతన్య అనే అతను ఒక అతను ఇప్పుడు అప్రూవర్గా మారాడు మరి అసలు ఈ మొత్తం కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా ఎవరు చేయించారు అనే విషయంలో అతను చెప్పాల్సింది అతను చెప్పేశాడు చెప్పేసరికి మాదే ఉందండి మేము నిమిత్త మాత్రమే మీరు ఇలా చేయండి మీరు ఇలా చేయండి అంటేనే మేము చేశాము అని చెప్పి అతను కొంతమంది పేర్లు చెప్పాడు అని చెప్పి ఇవాళ రాజకీయ వర్గాల బోగట్టారు మరి ఆ పేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడే పరిస్థితి ఉంటుంది అంతేగా మరి అతను వాంగోళం ప్రకారం వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు ఎందుకు వదిలిపెడతారు వదిలి పెట్టకూడదు కూడా అసలు మీరు సాఫీగా రాజకీయాలు ఎప్పుడు చేస్తారు ఇక సాఫీగా రాజకీయాలు చేయొచ్చు కదా అసలు ఎక్స్పెక్ట్ చేయలేమేమో అసలు అలా తయారైపోయారు ఇదే కోవలో ఇంకెవరెవరు అరెస్ట్ అయ్యే పరిస్థితి ఖచ్చితంగా ఉందని అనుకోవచ్చు అని ఇలాంటి వాళ్ళే ఇప్పుడు నందిగం సురేష్ ఆ మధ్య అరెస్ట్ చేశారు అలాగే కొంతమంది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళని చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసిన వాళ్ళని వాళ్ళని కూడా కొంతమందిని అరెస్ట్ చేశారు కానీ ఇంకా అరెస్ట్ అవ్వని వాళ్ళు కొంతమంది ఉన్నారు దురదృష్టం ఏంటంటే అలాంటి వాళ్ళు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పక్కన ఈ రోజుకి దిరుగుతున్నారు అతను అనుచరులుగా అతను పోయిన తరములో వైసీపీ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచాడు ఈసారి వచ్చేసరికి గోడ దూకేసేసి తెలుగుదేశం పార్టీలోకి వచ్చేసాడు ఈ తెలుగుదేశం పార్టీలోకి తను వచ్చింది కాకుండా ఇలా ఆఫీసుల మీద రాళ్ళు వేసిన వాళ్ళు తెలుగు చంద్రబాబు నాయుడు వాళ్ళందరూ వాళ్ళందరినీ కూడా తీసుకుని వాళ్ళ తన అనుచరులు వాళ్ళని వేసుకుని తిరుగుతున్నాడు మరి ఇప్పుడు ఇప్పుడు ఆలోచించాల్సింది ఎవరంటే లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆలోచించాలి ఇదేంటి ఇది తప్పుడు సంకేతాలు వెళ్తాయి కదా తెలుగుదేశం కార్యకర్తలు ఒక ఒక ఇంత భయాందోళనకు గురయ్యే అవకాశం ఉంది కదా మరి ఇలాంటప్పుడు సాక్షాత్తు రానిస్తాం వాళ్ళని అవును సాక్షాత్తు మయలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ఆ కృష్ణప్రసాద్ తాలూకు మనుషులే కొంతమంది వెళ్ళి అక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేశారు అలాగే దేవినేని ఉమామహేశ్వరరావు అక్రమ మైనింగ్లు ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పి చూడ్డానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా తన అనుచరులతో దా దాడి చేయించాడు కృష్ణప్రసాద్ అప్పుడు ఆ కేసు ఏమైందో తెలియదు ఇప్పుడు చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి అవన్నీ తవ్వి తీస్తే ఒక్కొక్క వ్యక్తి మీద పది పదిహేను కేసులు వచ్చేటట్లు ఛార్జ్షీట్లు పడేటట్లు ఉన్నాయి అంటే ఇది ఒక రకంగా రాజకీయ కక్ష తీర్చుకోమని నా ఉద్దేశం కాదు కానీ రాజకీయాల్ని ఇలా మాటలతోనూ చేతలతోనూ కలుషితం చే చేసే వాళ్ళకి ప్రభుత్వాలు ఉపేక్షించవు అనే ఒక సంకేతం అయితే సమాజంలోకి వెళ్ళాలి అరెస్టుల ద్వారా అరెస్టుల ద్వారా వెళ్ళాలి ఇది ఈ స్థాయి వ్యక్తులనైనా ఇంకా పై స్థాయి వ్యక్తుల గురించి అంటే ఇప్పుడు వీళ్ళకి ఎవరు ఉన్నారనేది తెలిసిపోయింది అనుకోండి దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయండి అనుకోండి ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఏమన్నా వీడియోలు కానీ ఆడియోలు కానీ ఉన్నాయనుకోండి ఫోన్ కాల్స్ కానీ ఏమన్నా ఉన్నాయనుకోండి అవి ఉన్నప్పుడు ఎంత టోళ్లు దొరికినా లోపలికి పంపిస్తారు నిర్మోహాటంగా అందులో ఏమి అందులో సజ్జలున్నా లేకపోతే ఇంకొకటి విజయసాయి రెడ్డి ఉన్నా ఎవరున్నా సరే వదలరు కొంతమందికి భారతి రెడ్డి కూడా సంకేతాలు ఇచ్చింది ఆదేశాలు ఇచ్చింది అని మాట్లాడుకుంటున్నారు ఒకవేళ ఆవిడ పేరు బయటకు వచ్చినా ఆవిడైనా మాట్లాడతారు ఇప్పుడు అవినాష్ రెడ్డి ఉందండి బాబాయింజ వివేకానంద రెడ్డిని చంపిన కేసు ఉంది ఆ ఒకప్పుడు సిబిఐ వచ్చి అరెస్ట్ చేయలేక వెనక్కి వెళ్ళిపోయింది పోలీసులు సహకరించక ఇప్పుడు సహకరించవచ్చు కదా పోలీసులు ప్రభుత్వం మారింది కాబట్టి ఎందుకు అలాంటి కేసుల్ని అంటే అన్ని ఆధారాలు ఉన్న కేసులను కూడా మీరు పక్కన పెట్టేస్తే ప్రజలకు మేమే నమ్మకం పోద్ది డెఫినెట్లీ అది ఆలోచించాలి డెఫినెట్లీ శిక్ష అర్హులకి ఎటువంటి పరిస్థితుల్లో శిక్ష అనేది పడితేనే ఎంతో కొంత మీరు అన్నట్టుగా నమ్మకం అనేది ఏర్పడుతుంది ఓహో వాళ్ళలోనే ప్రజల్లోనే కాదు ముందు వీళ్ళల్లో కూడా ఉంటుంది భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది